అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తోడు రచయిత రాణి గారు ఇక కథలోకి వెళితే మేము నువ్వు రమ్మన్నా రామురా మాకిక్కడే బాగుంది నేను జగన్నాథం గారింటి వాకిట్లో అడుగు పెట్టేసరికి వినిపించిన మాటలివి నాకు ఇంటిలోకి వెళ్ళాలో వద్దో తెలియడం లేదు వెళ్ళడం భావ్యం కాదని వెనుదిరిగాను ఇంతలో తులసమ్మ గారు చూసినట్టున్నారు వెళ్ళిపోతున్నావేం జానకిరామ్ లోపలికి రా అన్నారు బాబాయ్ గారు ఫోన్ మాట్లాడుతున్నారు కదండి డిస్టర్బ్ చేయడం ఎందుకని పర్వాలేదు మా అబ్బాయితోనే లే నీకు తెలియనిదేముంది లోపలికి రా నేను కాస్త మొహమాటంగానే లోపలికి వెళ్ళాను నేను వాళ్ళ కోసం తెచ్చిన మందులు అక్కడ టీపాయ్ మీద పెట్టాను జగన్నాథం గారి మొహం సీరియస్గా ఉంది అదిగో అలా ఉండవద్దని చెప్పానా జానకిరామ్ వచ్చాడు పలకరించండి అంది తులసమ్మగారు జానకిరామ్ వచ్చావా ఆ మొన్న మీరు తెమ్మన్న మందులు తెచ్చాను మళ్ళీ ఫోన్ వచ్చింది దానితో కాస్త డిస్టర్బెన్స్ అన్నారు మిమ్మల్ని ఒక విధంగా నేనే ఇలా చేశానేమో అనిపిస్తుంది పోని అలా ఎందుకు అనుకుంటావు జానకీరాం నువ్వు చెప్పింది మాకు నచ్చింది నాకు ఆఫీస్ టైం అయింది నేను వాళ్ళకు చెప్పి బయలుదేరాను ఇద్దరి మొహాల్లో గాంభీర్యం చోటు చేసుకుంది కారు డ్రైవ్ చేసుకుంటూ ఆ వీధిలోకి వచ్చాను దాదాపు ఏడాది క్రితం జరిగిన విషయం గుర్తుకొచ్చింది పేపర్ ఏది ఏ వస్తువు పెట్టిన చోట ఉండదు కదా కాస్త విసుగ్గానే అంది తులసమ్మగారు ఇక్కడ ఈ టిపాయ్ మీదే పెట్టాను ఇక్కడే ఉంటే అంత పెద్ద పేపరు కనపడదా ఏమో నీ చత్వారం కళ్ళకి కనిపించడం లేదేమో అబ్బో మీ కళ్ళు పదేళ్ల పిల్లల కళ్ళు మరి వాళ్ళు అలాగా అధికారపక్ష ప్రతిపక్షల్లాగా వాదించుకుంటూ ఉన్నారు ఇంతలో బామ్మగారు మీ పేపర్ మా కాంపౌండ్లో పడిపోయింది అంటూ వచ్చాడు పక్కింటి వాళ్ళ అబ్బాయి కోపంగా చూసింది తులసమ్మగారు భర్త వైపు దొంగకు తేలు కుట్టినట్టు చూశారు జగన్నాథం గారు అది విషయం పొద్దున్నే ఆయన జగన్నాథం గారు పేపరు తిరగేయడం చూసి రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టారు ఆయనతో మాట్లాడి రెండిల మధ్య ఉన్న గోడ మీద పేపర్ పెట్టి మర్చిపోయారు తులసమ్మ గారికి భర్త చేసిన పిచ్చి పనికి కోపం వచ్చింది కానీ వాదించే ఓపిక లేక కాస్త దుమ్ము పడిన పేపర్ దులుపుకొని చదవసాగింది ఇదిగో వంట అయిపోయిందా ఆవిడను మంచి చేసుకోవడానికి అన్నట్టు అడిగారాయన వంట కాకుండా పేపర్ చూస్తానా ఇన్ని రోజులైనా నా అలవాట్లు అర్థం కావడం లేదా మళ్ళీ రంగంలోకి దిగింది ఆవిడ తప్పు తనది కాబట్టి జగన్నాథం గారికి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు ఆయనను రక్షించడానికి అన్నట్టు నేను వాళ్ళ ఇంట్లో ప్రవేశించాను రా జానకిరామ్ నీ గురించే అనుకుంటున్నాము నీకు నూరేం లాయిస్సు అన్నాడు జగన్నాథం గారు అబ్బా ఈ నలభైకే బోర్గా ఉందండి మిగతా అరవై ఎందుకులేండి అన్నాను నవ్వుతూ ఎందుక ఈనలాటి వాళ్ళతో వాదించడానికి కోపంగా అన్నారావిడ నేను నవ్వేశాను జరిగిందంతా చెప్పారావిడ తీసిన వస్తువు తీసిన చోట పెట్టే అలవాటు లేని నేను ఏమని చెప్పను నా మీద నేరారోపణ చేయడమేనా అతనికి అన్నం పెట్టేదుందా అన్నారాయన మీ పనులతో మతిమరుపు పరధ్యానం కూడా వస్తోంది ఆవిడ కుర్చీలోంచి లేచారు అయ్యో వద్దమ్మా మొన్న మీరు తెమ్మన్న సరుకులు ఇద్దామని వచ్చాను మొన్ననే ఇవ్వాలి తేవడం మర్చిపోయాను సరిపోయింది ఈవిడలాగే నీకు మతిమరుపు ఉందన్నమాట ఆ మీరు చేసే పనులతో ఏమైనా వచ్చేట్టు ఉంది అందుకే పేపరు గోడ మీద వదిలేశారు మా కోడలు ఊరి నుంచి వచ్చిందా అడిగారావిడ లేదండి వేసవి సెలవులు కదా తీరికగా వస్తుంది అన్నాను మరి భోజనం చేయడానికి ఏమిటి అభ్యంతరం అడిగారాయన నేను వంట చేసుకు వచ్చాను రాత్రికి తిందామన్నా శనివారం అన్నాను ఇంతలో వంట ఇంట్లోంచి బుస్ అన్న చప్పుడు విని నేను కిచెన్లోకి చూసి పాలు పొంగిపోతుంటే స్టవ్ ఆపేశాను అబ్బా పొద్దున్నే స్టవ్ కడిగాను మళ్ళీ ఇప్పుడు కడగాలి నేను స్టవ్ కడుగుతాను అన్నాను పర్వాలేదులే వంట అయిపోయిందిగా మెల్లిగా కడుగుతాను ఇప్పుడు మతిమరుపు ఎవరిది అన్నారు జగన్నాథం గారు ఆవిడ జవాబు చెప్పకుండా తల తిప్పుకున్నారు దానిదే ముందులేండి మతిమరుపు మానవ సహజం అన్నాను బయలుదేరుతూ జగన్నాథం గారు మా నాన్నగారికి స్నేహితులు ఇద్దరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఇప్పుడు నాన్నగారు లేకపోయినా వీరితో నా బంధం కొనసాగుతోంది వాళ్ళ ఇల్లు మా ఇంటికి ఐదారు వీధుల అవతల జగన్నాథం గారి కొడుకు కూతురు ఇద్దరూ అమెరికాలో ఉంటారు ఇక్కడ ఉండేది వీరిద్దరే వృద్ధాప్యం వలన ఓపిక ఉండదు అందుకే ప్రతి చిన్న పనికి వాదించుకుంటారు ఇద్దరినీ చూస్తుంటే మిథునం గుర్తుకొస్తుంది ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే తులసమ్మ దగ్గర నుండి ఫోన్ కారు ఆపి ఫోన్ తీశాను జానకిరామ్ నన్ను వృద్ధాశ్రమంలో చేరుస్తావా అంత మాట అన్నారేమిటమ్మా మీ బాబాయ్ గారితో పడలేను జానకిరామ్ రోజు రోజుకి చాదస్తం ఎక్కువైపోతోంది వృద్ధాప్యం కదండి ఆ మాట నాకు వర్తించదా చెప్పు ఆయనకు డెబ్బై ఐదు అయితే నాకు అరవై ఎనిమిది అయినా ఏదో చేసి పెడుతున్నాను అది బాగాలేదు ఇది బాగాలేదు అని వంకలు నా వల్ల కాదయ్యా ఈ ఆఖరి మాటకు ఆవిడ గొంతులో దుఃఖం వినిపించింది నువ్వు ఈ మధ్య మా ఇంటికి రాలేదు ఎందుకు రాలేదో నన్ను ఫోన్ చేసి అడగమంటారు ఆయన్నే ఫోన్ చేయమంటే కోపం అయినా ఇద్దరమే ఇంట్లో ఉండి ఉండి బోర్గా ఉంది పిల్లలకు స్కూల్ తెరిచారు కదండి బుక్స్ బ్యాగ్స్ ఇలా ఏవో కొనడం వీటితో సరిపోయింది పోని మీరిద్దరూ తీర్థయాత్రలు చేస్తే అన్నాను ఈ వయసులో అవన్నీ తిరగలేము జానకీరాం వేలకు తినాలి మందులు వేసుకోవాలి ఏదైనా అనారోగ్యం చేస్తే మాకెవరు చేస్తారు అందుకే వృద్ధాశ్రమంలో చేర్చు మరి మా బాబాయ్ గారిని ఎవరు చూస్తారు నవ్వుతూ అన్నాను మళ్ళీ అదే మాట నేను నవ్వేశాను నా దృష్టిలో మీరిద్దరూ వేరువేరు కాదమ్మా అభేదంగా ఉండే అర్ధనారీశ్వరులు అన్నాను మాటలు నేర్చావు మీ బాబాయ్ గారు పక్కింటాయనతో మాటలాపేసినట్టున్నారు కాఫీ ఇవ్వాలి అని ఫోన్ పెట్టేశారు ఈవిడ వృద్ధాశ్రమంలో చేరేది ఆయన్ని వదిలిపెట్టి వాళ్ళిద్దరినీ ఓల్డేజ్ హోంలో చేర్పిద్దామంటావా అడిగాను ప్రతిమను ఆవిడ ఏదో కోపంలో అన్నారని మీరు వాళ్ళ పిల్లలతో సంప్రదించకుండా ఆ పని మాత్రం చేయకండి ఆ మాటకొస్తే మీరు పిల్లలు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయాక నాకు ఏమీ తోచదు నేను ఏ ఆశ్రమంలో చేరాలి అంది ప్రతిమ ఆమె తరచూ ఇంట్లో నాకేమీ కాలక్షేపం లేదు అనడం చాలాసార్లు విన్నాను ఆమె మా పిల్లల చిన్నప్పుడే వాళ్లను చూసుకోవాలని ఉద్యోగం మానేసింది ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు తోచడం లేదు అంటుంది నాకు వృద్ధాశ్రమం అంటే నేను వెళ్ళే దారిలో ఉన్న అనాథాశ్రమం గుర్తుకు వచ్చింది వాళ్ళు నిజంగా ఎవరూ బంధువులు లేనివారు ఈ ముసలి దంపతులకు అందరూ ఉండి అనాథలుగా ఉన్నారు ఒక్కోసారి ఆ పిల్లలను ఎవరో కొట్టడం వాళ్ళు హృదయ విదారకంగా ఏడవడం రోడ్డు మీదకే వినిపిస్తుంది ఈ లేని అనాథలందరినీ కలిపితే ఒక సెలవు రోజు కుటుంబ సమేతంగా తులసమ్మ ఇంటికి వెళ్ళాను వాళ్ళు మమ్మల్ని చూసి చాలా సంతోషించారు ప్రతిమ సహాయంతో వంట చేశారు నేను చెప్పిన పని ఏం చేశావు జానకిరామ్ అన్నారు ఆవిడ ఆవిడ ఆశ్రమంలో చేరే విషయం ఆయనకు తెలుసో లేదో నాకు తెలియదు నా మొహం చూసి ఆయనకు తెలుసు అన్నారు ఆవిడ చూడు జానకీరాం విదేశాల్లో ఉండలేక ఆరు నెలల్లో పారిపోయి వచ్చింది ఈవిడ ఓల్డేజీ హోంలో ఎలా ఉంటుంది చెప్పు అన్నారాయన మీకులాగా మా మనవలు కొడుకు కోడలు కూతురు అల్లుడు మా కళ్ళ ముందు ఉంటే ఎంత బాగుండేది అన్నారు తులసమ్మగారు నిజమే అప్పుడు అమెరికాలో చదవడం ఉద్యోగం గొప్ప అనుకున్నాము ఇప్పుడు వాళ్ళకి ఆ జీవితం అలవాటైపోయి ఇక్కడకు రాలేకపోతున్నారు నేనేమీ మాట్లాడలేదు ఎందుకంటే అప్పట్లో ఈ ఇద్దరు పిల్లలు విదేశాలలో ఉండటమే గొప్ప అనుకున్నారు ఇప్పుడు బాధపడి ఏం లాభం కానీ వాళ్లను అలా వదిలేస్తే ఏ డిప్రెషన్లోకో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది పోని మమ్మల్ని పెంచుకోండి అన్నాను నవ్వుతూ అంతకంటేనా మీరు వెళ్ళిపోతారంటే బెంగగా ఉంది అన్నారు తులసమ్మగారు మా నలుగురిని కాదు పిన్నిగారు నలభై మందిని పెంచుకోవచ్చు మీకు ఇష్టమైతే నలభై మందా ఎవరు వాళ్ళు అనాథ శరణాలయం పిల్లలు వాళ్ళకి సరి అయిన తిండి లేదు మనం వారానికి ఒకసారైనా వాళ్ళకి మంచి తిండి పెట్టగలిగితే మీకు మంచి కాలక్షేపం వాళ్ళకి మంచి తిండి మీకు ప్రతిమ సహాయం చేస్తుంది అవును పిన్ని గారు నేను కాలక్షేపం లేదని విసుగుపడుతున్నాను మన ఇద్దరం కలిసి చేయవచ్చు నిజంగా చాలా మంచి ఆలోచన జానకీరాం నేను మార్కెట్కు వెళ్ళి కూరలో అవి తెస్తాను ఖాళీగా ఉంటే మీ పిన్ని గారితో గొడవ అన్నారు జగన్నాథం గారు హమ్మయ్య ఒక సమస్య పరిష్కారం అయ్యింది ఒకరోజు అనాథ శరణాలయం ఉన్న రోడ్డులోంచి వస్తుంటే నా కారుకి అడ్డంగా పరిగెత్తుకొచ్చిన కుర్రాడు కళ్ళ ముందు కనపడ్డాడు వాడు చేసిన దొంగతనం ఇంతా చేసి కాస్త పెరుగు తులసమ్మ గారి దగ్గరకు వచ్చే ముందే మిల్క్ షాప్లో నెలకు సరిపడా పాలకి డబ్బు కట్టి వచ్చాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే